ప్రస్తుత సీజన్ లో ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆశించిన ప్రదర్శన ఇంతవరకు కనిపించలేదు ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడిన జడేజ సారధ్యంలోని ఆ జట్టు నాలుగింటిలోనూ ఓటమిని చవిచూసింది ఇక ఈ సీజన్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో ఈ రోజు తలపడనుంది నవీ ముంబైలోని డివై పాటేల్ స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు ఈ సీజన్ లో తొలి విజయంపై కన్నేసింది అయితే బెంగళూరు జట్టు అద్భుతమైన లో ఉండడంతో చెన్నై జట్టు విజయం సాధించాలంటే మాత్రం చాలా కష్టపడాల్సి ఉంది ఈ సీజన్ లో చెన్నైకి బ్యాటింగ్ అలాగే బౌలింగ్ లో ఘోరంగా విఫలం ఈ రెండు విభాగాల్లోనూ ఆ జట్టు ఆటగాళ్లు తమ సత్తా చాటలేకపోతుండటంతో ఓటమి పాలవుతున్నారు ఇక బెంగళూరు ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడగా అందులో మూడు మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ లో ఓడిపోయింది ఆ జట్టు బౌలింగ్ నుంచి బ్యాటింగ్ వరకు అన్ని రంగాల్లోనూ అద్భుతమైన ఫామ్ లో ఉంది ఇక ఆర్సీబీలో రెండు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది తన సోదరి మరణంతో బెంగళూరు బయోబబుల్ నుంచి బయటకు వచ్చిన హర్షల్ పటేల్ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది ఇటువంటి పరిస్థితులు అతను ఈ మ్యాచ్ లో ఆడకపోవచ్చు ఎందుకంటే పటేల్ తిరిగి వచ్చిన అతను మూడు రోజుల పాటు క్వారంటైన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది దీంతో అతడి ప్లేస్ లో ఈ రోజు ఆటలో సిద్ధార్థ కౌల్ కు అవకాశం ఇవ్వవచ్చు అదే క్రమంలో డేవిడ్ విల్లి స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన జోస్ హజిల్వుడు తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది అలాగే విరాట్ కోహ్లీ చెన్నైపై మరో యాభై రెండు పరుగులు ఈ మ్యాచ్లో చేస్తే చాలు వెయ్యి పరుగులను పూర్తి చేసుకున్నాడవుతాడు